సర్వనాశనం చేసింది కేసీఆర్ కుటుంబం తెలంగాణను. ఆందోళనలు అరుపులు రాష్ట్రాలపై శ్వేతపత్రం విడుదల, వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్న కాంగ్రెస్ సర్కార్, నిజాలు బయటకు రావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కుయుక్తులు, రేవంత్ మంత్రులు మాట్లాడుతుంటే అడ్డుపడడం వైనం, తమకే మైక్ ఇవ్వాలని పదే పదే డిమాండ్, స్పీకర్ నిర్ణయం పైన అసహనం, బయటకు పంపిస్తే గగ్గోలు పెట్టొచ్చనే ప్లాన్, అయినా సంయమనం పాటించిన రేవంత్ సర్కార్, గులాబీ సర్కార్ ఆర్థిక నిర్ణయాలను నిండగట్టిన సీఎం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే సభా నాయకుడు ఆయన, లీడర్ ఆఫ్ ద హౌస్, ఆయన మాట్లాడేటప్పుడు ఎంత తోడు అయినా కూర్చుంటాడు, ఆయన మాటలకు విలువిస్తాడు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ నిన్న ఒకటే లొల్లి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, అయితే ఏమనుకుంటారంటే ఈ లొల్లి పెడితే, గట్టిగా లొల్లి పెడితే మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు, మేము బయట పోయి రచ్చ చేస్తాను. మిమ్మల్ని బయటికి వెళ్ళనిచ్చే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పే క్లియర్గా, మిమ్మల్ని వెళ్ళగొట్టే ముచ్చటే లేదు, మీరు ఇంట్లోనే ఉండాలి, వినాలి, మీరు ఎంత లొల్లి పెట్టినా మీ భాగవతం బట్టబయలు కావాల్సిందే అని చెప్పి క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల తెలంగాణపై మోపైన అప్పుల వివరాలకు సంబంధించి శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుల గురించి వాస్తవాలు ప్రజలకు తెలిస్తే తమను చీదరించుకుంటారని భావిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గందరగోళం చేస్తూ చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. సీఎం మంత్రులతో వాదనలు పెట్టుకుంటూనే స్పీకర్పై అసహనం ప్రదర్శించారు. అయినా సంయమనం పాటించిన రేవంత్ రెడ్డి గులాబీ సర్కార్ ఆర్థిక నిర్ణయాలను ఎండగట్టారు. ఇన్నాళ్ళు బుకాయించిరు బీఆర్ఎస్ వాళ్ళు, ఏమని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో అప్పులు చేసిందని, రాష్ట్రంలో ప్రతి పౌరుడిపై 100,000 రూపాయలకు పైనే అప్పు పెట్టారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. కాళేశ్వరం పైన భారీ స్థాయిలో అప్పులు చేసి దోచుకున్నారని ఆరోపించారు. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం లేదు, అంత అప్పులేమీ లేవు, చేయలేదు, ప్రభుత్వాన్ని బ్యాలెన్సింగ్ గానే నడుపుతున్నాం, బంగారు తెలంగాణగా మార్చినామని గొప్పలు చెప్పారు. ఒకానొక సమయంలో కాళేశ్వరం పైన తీసుకున్న అప్పులు సైతం తేరిపోయినాయి అని చెప్పి, కాళేశ్వరం మీద అప్పు ఎప్పుడో తేరిపోయిందని చెప్పింది కేసీఆర్. మోసపు మాటలు చెప్పారు. మొన్నటి ఎన్నికలు ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలు అప్పులపైనే చర్చ జరిగింది. ఎన్నికల్లో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తే ఇప్పుడు కాలుగాలిన పిల్లలకి ఎగురుతురు చెంగ చెంగా, దొరికిపోతిమ్రో 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 అని. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీ ఆస్తులన్నీ గత టీఆర్ఎస్ మంత్రులు ఎవరైతే ఉండరో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వాళ్ళందరి పాస్పోర్ట్లు జప్తు చేయాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు నిఘాలో ఉంచాలి, వాళ్ళని వాళ్ళు పారిపోకుండా తప్పులు చేయకుండా. గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలన్న కేసీఆర్, ఆ నిర్ణయంపై అగ్రనేతల అసంతృప్తి, యూనియన్ కు ముగ్గురు అగ్రనేతల రాజీనామా, సింగరేణి ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్, కాంగ్రెస్ అనుబంధ సంఘంలో చేరే ఛాన్స్ ఉందట వీళ్ళంతా కలిసి.